కపాల మోక్షం అధ్యాయం పదిహేను మంత్రాలకి మహత్తుందా భోగ జీవితంలో ఎదురైన అమ్మాయిల ప్రేమ చేదు అనుభవాల కన్నా యోగ జీవితంలో ఎదురైన అమ్మవారి మాయలు మిన్నయని గ్రహించి తిరిగి యోగ జీవితంలోనికి ప్రవేశించాను అప్పుడు అసలు నిజంగానే మంత్రాలకు మహత్తుందా అనే ధర్మ సందేహం నాకు ఎప్పుడూ నన్ను వెంటాడేది ఎందుకంటే ప్రతినిత్యం ఈ మంత్రాలు చదవలేక ఒత్తులు సరిగా పలకలేక ఇబ్బందులు పడేవాడిని పైగా ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క మంత్ర విధి విధానాలు ఉంటాయి శివయ్య బాలమ్మ గణపతి కుమారస్వామి వీరభద్ర హనుమాన్ సుబ్రహ్మణ్య నవగ్రహాలు ఇలా ప్రతి విగ్రహమూర్తికి మంత్రాలతో అభిషేకాలు మంత్రాలతో పూజలు చేసేసరికి నాకు నిజంగానే ఈ మంత్రాల మీద సందేహాలు వచ్చేవి విసుగు చికాకు వచ్చి ఈ మంత్రాలు కనిపెట్టిన వారిని ఈ పూజా విధానాలు కనిపెట్టిన వారిని ఈ విగ్రహారాధన కనిపెట్టిన వారిని ప్రతిరోజు తిట్టుకుంటూ బాధపడుతూ చేసేవాడిని అప్పుడు నాకు తెలిసి తెలియని వయస్సు ఇన్ని విధాలుగా ఎన్నిసార్లు పూజలు చేస్తున్నా విగ్రహాలు మాట్లాడకపోయేసరికి నాకు విసుగు చికాకు బాగా పెరుగుతూ వచ్చింది మహానైవేద్యమును చెప్పి విగ్రహమూర్తికి అన్నం తినిపించాలని ఆయనే స్వయంగా వచ్చి అన్నం తింటాడు అని ఆలోచనలో ఉండేవాడిని కానీ ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా పూజించిన ఏ విగ్రహమూర్తి వచ్చి నేను పెట్టిన మహానైవేద్యాలు ప్రసాదాలు తిన్నట్లుగా ఎక్కడా కనిపించలేదు అనిపించలేదు అనగా అనుభవం కానీ అనుభూతి కానీ కలగలేదు దాంతో రాను రాను నాకు విగ్రహ భక్తి మీద మంత్రాల మీద వైరాగ్య భావాలు కలగటం మొదలయ్యాయి పనికిరాని వాటిని కనిపెట్టి సమయము డబ్బులు దండగ చేస్తున్నారని ఆలోచనలు విపరీతంగా వచ్చాయి మహాశివరాత్రి నాడు రుద్రనమ్మకాలతో పదకొండు సార్లు ఏకాదశ రు రుద్రాభిషేకము మూడు గంటల పాటు జరిగేది ఇలా చెప్పిన మంత్రం పదకొండు సార్లు చెప్పడం ఎందుకు అర్థమయ్యేది కాదు పైగా ఈ మంత్రం ఉచ్చారణ జరుగుతున్నంతసేపు శివలింగమూర్తి మీద పంచామృతాలతో అభిషేకం చేస్తూ ఉండాలి పైగా ఏమీ తినకుండా ఉపవాస దీక్షతో శ్రద్ధగా ఓపికగా చేయాలి నా రంగా ఇక చూడండి ఒక పక్క ఆకలి మరొక పక్క పంచామృతాలతో అభిషేకం పని మరొక పక్క మంత్రం ఉచ్చారణ కదలకుండా మెదలకుండా శివాభిషేకం చేయాలి మూత్రమునకు వెళ్ళవలసి వస్తే కాళ్ళు చేతులు కడుక్కోవాలి అదే మలమునకు వెళ్ళవలసి వస్తే ఏకంగా స్నానం చేసి రావాలి దాంతో ఇవి వచ్చేటట్లు ఉన్నా కూడా ఈ పనులు చేసే ఓపికలేక బలవంతంగా ఆపుకొని రుద్రాభిషేకం చేసేవాడిని దాంతో నాకు విసుగు వచ్చేది ఇది ఉంటే దేవీ నవరాత్రులను చేసేసరి చేసే దసరా పండుగ వచ్చేది ఇక చూడండి అమ్మవారికి ప్రతిరోజు అలంకారాలు మార్చాలి సాయంత్రం లలిత సహస్రనామాలతో శ్రీచక్రార్చన వచ్చిన వారందరికీ ప్రసాదాలు పంచేసరికి నా ప్రాణం తోకకి వచ్చేది అసలు మంత్రాలలో మహత్తుందా అనేది ఉందా ఇంతమంది ఇన్నిసార్లు లలితా సహస్రనామాలు పారాయణ చేస్తున్నారు ఒక్కనాడు ఒక్కసారైనా పూజ చేయించుకున్న అమ్మవారు నాకే కాదు చేసిన వారికి ఎవరికీ కూడా కనిపించకపోయేసరికి విసుగు చికాకు వచ్చేది నా భక్తిలో లోపం ఉంటే మిగతా వారి అందరి భక్తులుగా భక్తిలో లోపాలు ఉంటాయా లేక అసలు మంత్రాలలో లోపాలు ఉన్నాయా నాకైతే అర్థమయ్యేది కాదు అర్థమై అర్థం లేని అర్థం కాని మంత్రాలతో అర్థం అర్థం లేని పూజలతో కాలం గడుపుతున్నానని నాకు తీవ్రంగా అనిపించే సమయంలో ఒక మహత్తర సంఘటన జరిగింది మా ఊరిలో ఒక ఆయనకి ఒకసారి పాము కరిచింది అది పైగా విషసర్పం మా ఊరి వైద్యులు ఇతను బతకడం చాలా కష్టమని చేతులు ఎత్తేశారు దాంతో వాళ్ళు గుడి దగ్గరకు వచ్చి ఉన్నాడో లేడో తెలియని శివలింగమూర్తి దగ్గరకు వచ్చి మా వాడిని ఎలాగైనా బతికించు స్వామి ఈ జాతరలో వాడి పేరు మీద మీకు ఒక ప్రభకట్టి ఊరేగింపు చేస్తాము మాకు వాడు ఒక్కడే కొడుకు రక్షించు దేవా రక్షించమని వేడుకున్నారు నాకైతే అతను చనిపోవడం ఖాయమని అనిపించింది ఇంతలో ఆ గుంపులో నుంచి ఓ పెద్దాయన వెంటనే రేయ్ మనము పాము మంత్రం వేసే స్వాముల వారి దగ్గరికి తీసుకుని వెళ్ళి మన వాడిని బతికిద్దాం వాడు ఖచ్చితంగా బతుకుతాడు పదండి అనగానే నాకు ఆశ్చర్యం వేసింది ఏమిటి ఇక్కడ ప్రతిరోజు క్రమం తప్పకుండా వేళ తప్పకుండా నిత్యము చేస్తున్న ఈ ఒక్క దేవుడు మహత్తు చూపలేదు అలాంటిది ఎవరో స్వామి పైగా ఆయన పాము మంత్రం వేస్తే పాము కాటుకు గురైన వ్యక్తి బతుకుతాడుట పైగా వైద్యులు బ్రతికించలేమని చెప్పి చేతులు ఎత్తేస్తే పాము మంత్రం వేసేవాడు ఎలా బతికిస్తాడు వీరి పిచ్చి కానీ అనుకుని అసలు ఏమి జరుగుతుందో ఒకసారి వీరి వెంట వెళితే పోలా అనిపించడంతో ఈ గుంపు వెంట పాముల స్వామి దగ్గరకు వెళ్ళాను ఆయన చూస్తే ఎనభై సంవత్సరాల వయస్సున్న వాడిలాగా ఉన్నాడు బయటకు వచ్చి పాము కరిచిన వాడి దగ్గరకు వచ్చి పాము కాటు వేసిన చోట చూసి చిరునవ్వు నవ్వి కంగారు పడకండి తగ్గిపోతుందిలే ఎలా ఎక్కిందో అలా కిందికి దిగిపోతుందిలే తగ్గిపోతుందిలే అంటూ లోపలికి వెళ్ళి ఏదో వేరులాంటిది తెచ్చి ఈ పాము కాటు వేసిన చోట దీన్ని పెట్టి ఏదో మంత్రం చదువుతుండగానే స్పృహ కోల్పోయిన వాడు నెమ్మదిగా కళ్ళు తెరిచేసరికి నేను గతుక్కుమన్నాను వామ్మో ఇది విచిత్రంగా ఉందే ఎవరో చెప్పినట్లుగా నిద్రలో లేచినట్లుగా లేస్తున్నాడు ఆయన ఏదో మంత్రం చదువుతుంటే పాము కాటు వ్యక్తి శరీరం నీలం రంగు నుండి మామూలు స్థితికి రావడం చూసేసరికి నాకు నోట మాట రాలేదు పాముకాటు వ్యక్తికి ప్రాణాలు తిరిగి వచ్చి లేచి నిలబడి ఆయనకు నమస్కారం చేసి అందరితో మనిషిలాగే వెళుతున్న వాడి కేసు చూసి నమ్మాలా వద్దా అనే సందేహం కలిగింది కళ్ళ ముందు జరిగిన ఈ యథార్థ సంఘటనకి నాకు బుర్ర తిరిగింది ఇందులో ఏదో తెలియని రహస్యం ఉందని నాకు అనిపించి ఆ తాత దగ్గరికి వెళ్ళి నిజంగానే మంత్రాలకు మహత్తులు ఉన్నాయా అని అడిగినప్పుడు ఆయన నా కేసు అదోలా చూసి ఎందుకు లేవునైనా ఉంటాయి ఈ విశ్వంలో మంత్రము తంత్రము యంత్రము అనేవి ఉన్నాయి ప్రతి మంత్రంలో బీజాక్షరాలు ఉంటాయి వీటికి మన శరీరంలోని నాడి ఉత్తేజం కలిగించే శక్తిని కలిగి ఉంటాయి వీటికి ఆ శక్తిని ఆయా మంత్రదేవతలు ఇస్తారు వీరికి మన విశ్వంలో ఉన్న దైవశక్తి వారికి ఇస్తుంది ఈ దైవశక్తికి మనం నిత్యం చేసే హోమాలు యజ్ఞాలు యాగాలు శ యాగాల వలన వాటిలో వేసే ప్రతి పదార్థం వలన అనగా నెయ్యి ఆవు పిడకలు ఆవు పాలు కొబ్బరికాయలు నవధాన్యాలు నవగ్రహ సమిదలు పట్టు వస్త్రాలు సుగంధ ద్రవ్యాలు ఇలా వాడే ప్రతి పదార్థం వలన హోమదేవతలకు దైవశక్తి వస్తుంది ఎలా అంటే ఈ ప్రపంచంలో ఆక్సిజన్ను తీసుకుని మళ్ళీ మనకి ఆక్సిజన్ ఇచ్చే మహత్తర శక్తి ఉన్న ఒక్క గోమాతకే ఉంది అనగా ఆవు జాతికే ఇట్టే అవకాశం ఉన్నది నువ్వు నిత్యం చేసే పంచామృతాలు అనగా ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పెరుగు తేనె పంచదార వాడుతున్నావు కదా అంటే మన శరీరంలో మనకు తెలియకుండా ప్రాణశక్తి స్థాయిలు తగ్గినప్పుడు మనలో ఉన్న వివిధ రకాల చక్రాలు బలహీనపడతాయి దాని వలన వీటికి సంబంధించిన అంగాలు దెబ్బతినడం మొదలై వ్యాధుల రూపంలో బయటకు వస్తాయి ఇలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండటానికి మనం మనకి పునఃప్రాణశక్తి ఇచ్చే పదార్థాలను వస్తువులను ఏర్పరచడం జరిగింది ఇలాంటి శక్తిని ఇవ్వడంలో నెయ్యి ఆవు పాలు ఆవు పెరుగు ఆవు మూత్రం ఆవు పేడకి ప్రథమ స్థానం ఉన్నదని మన పూర్వీకులు గ్రహించి వాటిని నిత్య పూజా విధానాల్లో ఉండేటట్లుగా ఏర్పాటు చేశారు అందుకే ఆవు పేడ నుండి విభూదిని తయారు చేస్తారు ఆవు నెయ్యిని నిత్య దీపారాధనలో వాడేటట్లుగా చేశారు ఆవు పాలు ఆవు పెరుగును నిత్యాభిషేకాలకు వాడేటట్లు ఏర్పాటు చేశారు గోమూత్రం త్రాగే విధానం ఏర్పాటు చేశారు ఆవు పేడను గొబ్బెమ్మల రూపంలో పండగల సమయంలో వాడేటట్లు ఏర్పాటు చే చేశారు ఎందుకంటే మనిషికి ప్రాణశక్తి కోసం ఒక పూజలో కాకపోయినా మరో పూజలో అందుకునే ఉద్దేశ్యంతో ఇన్ని రకాల పూజా విధానాలు ఏర్పరిచారు పైగా ఇలా వచ్చిన ప్రాణశక్తి మన శరీరంలో ఉన్న డెబ్బై రెండు వేల నాడులకు వెళ్ళటానికి మంత్రాలను ఏర్పరిచారు ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క నాడులు స్పందించి ఆయా ప్రాణశక్తిని తీసుకుని ఆయా చక్రాలు ఆయా భావాలు కలిగిస్తాయి ఉదాహరణకి శివ పంచాక్షరి మంత్రం చదివితే ఆవుపాల అభిషేకం వలన మనకి జ్ఞానము ఏర్పడి వైరాగ్య భావాలు కలుగుతాయి అనగా ఆజ్ఞాచక్రము శుద్ధి అవ్వడం మొదలవుతుందన్నమాట అలాగే శివ పంచాయతన పూజన వలన మనలోని పంచచక్రాలు శుద్ధి వీటికి ఆయా పదార్థాల వలన అలాగే నివేదన వలన మనకి తిరిగి ప్రాణశక్తి కలుగుతుంది ఏ చక్రానికి ఏ దేవత ఉండాలో దానికి సంబంధించిన నిత్య పూజా విధానాలు ఏ విధంగా ఉండాలో దానికి తగ్గట్లుగా నాడులు ఎలా స్పందిస్తాయో గమనించి ఏ పదార్థాలు తింటే అది బలంగా ఉందో తెలుసుకుని ఆ విగ్రహ పూజా విధానాలు ఏర్పాటు చేశారు ఇలాగే పాము మంత్రం తేలు మంత్రాలు కూడా వచ్చాయి వీటికి వీటి విషయానికి విరుగుడుగా సంజీవిని వేరు యొక్క అలాగే పాముకూరల్లో ఉండే నల్లరాళ్ళు అన్నమాట వీటిని ఉపయోగించి ఎంతటి విషమునైనా హరింపచేయవచ్చును కాకపోతే వీటిని ఉపయోగించేటప్పుడు కాటు తిన్న వ్యక్తి నుండి వైద్యం చేసే వ్యక్తికి ఈ విషము వచ్చే అవకాశం ఉండడం వలన దీనిని నిరోధించుటకు పాము అలాగే తేలు మంత్రాలను కనిపెట్టారు వీటిని నిష్టతో పన్నెండు సంవత్సరాల పాటు ఈ మంత్రాలను ఆరాధన చేసిన వారికి ఈ మంత్రసిద్ధి కలిగి ఎలాంటి విషము వీరిని ఏమీ చేయదు పాములు లేదా తేలు కాటు వేస్తే అవి చనిపోతాయి కానీ ఈ మంత్రసిద్ధి పొందిన వారికి ఏమీ కాదు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు నా కళ్ళు తెరిపించాడు అంటే మనం నిత్యం చేసే పూజల్లో చదివే మంత్రాల్లో దైవిక పదార్థాలలో ఎంతో మహత్తు ఉన్నదని గ్రహించి వాటిని ఒక వరుస క్రమంలో ఒక పూజా విధి విధానాలతో మనకి ఉపయోగపడే విధంగా ఏర్పాట్లు చేసిన మన భారతీయ ఆగమశాస్త్ర విధి విధానాలకి నమస్కారం చేశాను ఈ పూజా విధానాల్లో ఆయుర్వేదం అల్లోపతి హోమియోపతి మూలికా వైద్యము రేఖీ వైద్య విధానం మనకి అలాగే రాబోవు మానసిక శారీరక మనోవ్యాధులను తొలగించారని అందుకే కాబోలు ఇరవై నాలుగు బీజాక్షరాలను తీసుకుని ఇరవై నాలుగు దేవతాశక్తులను అమర్చి వారికి ఇరవై నాలుగు గురువులను అనుసంధానం చేసి ఇరవై నాలుగు చేతి ముద్రలను ఏర్పరిచి దానిని గాయత్రి మహామంత్రంగా రూపుదాల్చి సర్వదేవతలకి అనుసంధానం చేసి త్రికాలాల్లో అంటే మూడు కాలాల్లోనూ ఆరోగ్యప్రదాత అయిన సూర్యదేవుని నిత్యారాధన చేసే గాయత్రి మహామంత్రం యొక్క గొప్పతనం ఇప్పుడు తెలిసింది అని అనుకుంటూ ఇక నుంచి ప్రతినిత్యం మనస్ఫూర్తిగా ఆక్తిగా సహనముతో భక్తి విశ్వాసాలతో శ్రద్ధగా మంత్రోచ్చారణ చెయ్యాలని నిర్ణయించుకుని ఆనందంగా గుడికి బయలుదేరాను నిత్య గాయత్రి మంత్రానుష్ఠానము వలన నా జీవితంలో జరిగిన మార్పులు ఏమిటో తెలుసుకోవాలని ఉందా అయితే ఏమి చేయాలో మీకు తెలుసు కదా గమనిక పాము మరియు తేలు మంత్రాలను అలాగే ఈ మంత్రవాదులను ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యం కాదని గ్రహించండి ఎందుకంటే ఇలాంటి నిజ మంత్రవాదులను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చును భారతీయ మంత్రశాస్త్రము యొక్క గొప్పతనముని తెలుసుకున్న దాన్ని లోకానికి తెలియచేయాలని చెప్పడం జరిగింది చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి పాము మంత్రముకి ఆరాధ్యుడిగా పాముల నర్సయ్య అనే సిద్ధపురుషుడు ఉన్నారని చిన్న వయసులో ఉన్నప్పుడు ఒకసారి కాశీక్షేత్రంలో వీరిని ఆనాటి కంచిపీఠాధిపతి అయిన చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారు చూసి ఇతని చేతిలో గరుడరేఖ ఉండటం చూసి ఇతని వలన లోకోద్ధారణ జరగాలని భావించి వీరికి పాము మంత్రోపదేశం చేసినారు అలా పాముల నరసయ్య పన్నెండు సంవత్సరాల పాటు బ్రహ్మచర్య దీక్షతో అత్యంత కఠిన నియమాలు పాటించి ఆపై మంత్రసిద్ధి పొందిన తర్వాత ఉచితంగా అందరికీ పాముకాటు పడిన వారిని లక్షలాది మందిని రక్షించినారని అందుబాటులో లేని సమయంలో ఫోన్ ద్వారా ఈ మంత్రోచ్చారణ చేస్తూ ఎక్కడో దూరాన ఉన్న పాముకాటు వ్య వ్యక్తిని తిరిగి ఆరోగ్యవంతులను చేసేవారని వారి చరిత్ర చదివితే నాకు తెలిసింది మంత్రమును మనసును చే మనసు పెట్టి చేస్తే ఆ మంత్రసిద్ధి కలిగితే నిజంగానే మంత్రాలకి చింతకాయలు రాలతాయని చింతకాయలేం కర్మ చింతామణులే రాలతాయని నేను గ్రహించాను అంతెందుకు ఆదిశంకరాచార్యుడు ఒకసారి చేసిన కనకదార స్తోత్రం వలన బంగారు ఉసిరికాయలు రాలినాయి కదా ఆలోచించండి కాకపోతే ఆయా మంత్రాలను ఆయా మంత్ర విధానాలను శ్రద్ధాశక్తులతో భక్తి విశ్వాసాలతో నియమనిష్టలతో చేస్తే ఆ మంత్రదేవతలు వారికి ప్రత్యక్షమై వారికి కావలసినవి ఇచ్చి వెళ్తాయని నా స్వానుభావంలో చాలాసార్లు రుజువైంది నా మీద నమ్మకం లేదా అయితే మీకు నచ్చిన మంత్రమును ఎంచుకునే ఆరాధన చేయండి విషయం మీకే తెలుస్తుంది లోపం మనలో ఉంటుంది కానీ మంత్రంలో ఉండదని మీరే గ్రహిస్తారు